ఎస్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ అదే ఇండియా పేరు భారత్ గా మారబోతుందనేటటువంటి చర్చ జరుగుతుంది రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లు కూడా రాబోతుందనేది తెలుస్తుంది మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తలకపల్లి రవి గారు ఉన్నారు సార్ ఏంటి సార్ రాబోయే ఈ పార్లమెంట్ సమావేశాల్లో పేరు మార్పుపైన ఏమను జరిగే అవకాశం ఉందా ఏదైనా జరిగినా కానీ ముందు దేశమంతటికి చెప్పకుండా హఠాత్తుగా మనం మీడియాలో మాట్లాడుకునే పరిస్థితి కల్పించడం ప్రజాస్వామికం కాదు. ఇండియా దట్ ఈస్ భారత్ అని రాజ్యాంగంలో మొదటి అధికరణమే చెప్తుంది. ఈ దేశాన్ని భారతదేశం అని ఈ దేశంలో ఉన్న వాళ్ళని భారతీయులని అంటాం అనేది అది అందరికీ తెలుసు. ఇప్పుడు దాన్ని ఏదో హఠాత్తుగా ఇండియా వర్సెస్ భారత్ అన్న వాతావరణం తీసుకొని వచ్చి దాని నుంచి ఏదో రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవటం హాస్యాస్పదమే కాదు హానికరమైన అంశం కూడా. ఈ దేశ రాష్ట్రపతి తన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉన్నదాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని మార్చుకునే ముందు ప్రథమ పౌరురాలుగా దేశంలో ఉన్న పౌరులకు ఒక లేఖ రాయాలి ఒక సమాచారం ఇవ్వాలి అని కూడా అనుకోకపోవడం అంటే రాజ్యాంగం పట్ల ప్రజల పట్ల రాజకీయ పక్షాల పట్ల ఎంత చులకనాల చిన్న చూపు ఉందో అర్థమవుతుంది. తప్పకుండా రాజ్యాంగంలో భారత్ పేరు ఎట్లాగో ఉంది, ఇప్పుడు మార్చకపోయినా ఈ దేశాన్ని భారతదేశం భారత ప్రధాని భారత పార్లమెంట్ అనే అంటున్నారు. కాబట్టి ఇది కావాలని ఏదో ఒక నిగూఢమైన లేదా రహస్యమైన వ్యూహంతో చేస్తున్నటువంటి పని తప్ప ఇందులో వేరే ప్రయోజనం ఏమీ కనబడదు. ఎందుకు సార్ ఇప్పటికిప్పుడు హఠాత్తుగా రాబోయే కొన్ని నెలల్లోనే ఎన్నికలు కూడా రాబోతున్నటువంటి ఈ సమయంలోనే ఈ పేరు మార్పు సంబంధించి చర్చ జరుగుతుంది మార్చే అవకాశం కూడా ఉందంటున్నారు, ఎందుకు ఈ టైంలో రావడం? అంటే ఖచ్చితంగా అండి అది కూడా టైంలో వచ్చిందని కూడా మనం చెప్పలేము. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఏదో తన ట్వీట్ మార్చుకున్నారని లేదా రాష్ట్రపతి లెటర్ ప్యాడ్ మారిందని ఇట్లాంటి వాటిని బట్టి తెలుసుకోవాల్సి వస్తుంది. కానీ అధికారపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చెప్పినటువంటి దాఖలాలు ఏమీ లేవు. ఎందుకు చేస్తున్నారు ఇట్లాంటివంటే ఎన్నికల ముందు ఇండియా అంటే ఇండియా కూటమి గుర్తొస్తుందని ఒక వాదన, లేకపోతే ఇండస్ అంటే సింధు నది అంటే సింధు నది పాకిస్తాన్లో ఉంది కాబట్టి అదెందుకని అనుకున్నారేమో అనే ఒక రెండో భావన, మూడోది ఖర్చు లేనటువంటిది ప్రజలకు సంబంధం లేనటువంటిది అటువంటి అంశం ఏదో తీసుకొని ఒక అలజడి ఒక గందరగోళం సృష్టించి ఆ గందరగోళంలో తాము ప్రయోజనం పొందాలనే వ్యూహం మటుగా ఇందులో కనిపిస్తుంది. ఇంకా అంతకంటే మీరు స్పష్టమైనది ఏం లేదు. ఎందుకంటే మదర్ ఇండియా సినిమా తీసాడండి చాలా కాలం కిందట మహమూద్ అనే ఆయన మహబూబ్. మదర్ ఇండియా అంటే ఎంత పవిత్ర భావన అండి, భారత మాత అంటే ఏ భావన కలుగుతుందో మదర్ ఇండియా కూడా అంటే కూడా మనకు అదే భావన కలుగుతుంది. రెండింటికి మధ్యలో తల్లికి అమ్మకు తేడా అన్నట్టుగా ఇండియాకు భారత్కు మధ్యలో ఏదో తేడా ఉన్నట్టు తీసుకొని రావడం. పైగా ఈ మధ్య మోహన్ భగవత్ ఈ దేశంలో ఇండియా అని పిలవద్దు భారత్ అనే పిలవాలి అని ఆయన రెండు విషయాలు చెప్పాడు. ఇండియా అని పిలవద్దు భారత్ అని పిలవాలి, భారతీయులందరూ హిందువులే అన్నాడు. మరి హిందువులే అని అన్నప్పుడు హిందుస్థాన్ అనే పేరు కూడా ఉంది కదా, మరి అది వాడవచ్చు కదా అంటే మళ్ళీ అది పర్షియన్ స్లాంగ్లో ఉంటుంది కాబట్టి కుదరదు. అంటే ఏదో ఒక విధంగా హిందుత్వ కోణం అంటే ఈ దేశాన్ని రాజ్యాంగం నడిపించట్లేదు, ఆర్ఎస్ఎస్ గురూజీ నడిపిస్తున్నాడు. మోదీ గారు మాట్లాడితే విశ్వగురువు అంటుంటారు కానీ మోదీ గారి గురువు మటుకు సంఘ పరివారు మోహన్ భగవత్ అనేది స్పష్టమైపోతుంది. ఇట్లాంటివి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ప్రజలు వీటి మీద తప్పకుండా జవాబు చెప్తారు. రెండో అంశం ఏమంటే రేపు పార్లమెంట్లో బిల్లు పెడతారా లేదా అంటే ఏది ఇక్కడ తిన్నగా సక్రమంగా జరుగుతుంది కాబట్టి ఇది మటుకు పలానా పద్ధతిలో జరుగుతుందని చెప్పడానికి ప్రతిదీ కూడా గోయింగ్ అవుట్ ఆఫ్ ది వే కాబట్టి ఇది వంకర టింకర పద్ధతుల్లో ఈ ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుందో మనం చెప్పలేము. ఇప్పటికే రాజ్యాంగంలో ఉంది కదా భారత్ అనే పేరని వాదించవచ్చు, కానీ కనీసం ఒక సగటు మనిషి పేరు మార్చుకుంటే కూడా రిజిస్టర్ చేసుకొని ప్రకటించాలి, ఒక వ్యాపార సంస్థ ప్రోడక్ట్ మార్చుకుంటే కూడా ప్రకటించాలి. దాని దుబ్బదగా 140 కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశం యొక్క పేరు రాష్ట్రపతి మార్చుకుంటున్నప్పుడు చెప్పకపోవడం అంటే ఇంకా అంతకంటే భారత మాతకు తలవంపులు ఇంకేమి ఉండవు. చివరిగా చెప్పండి ఏంటి ఇక కన్ఫర్మ్ అయిపోయినట్టే అంటారా, ఒకవేళ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, ఒకవేళ పార్లమెంట్లో బిల్లు తీసుకురావడం కావచ్చు ఆ తర్వాత ఏం చేయబోతుంది, ఎప్పటి నుంచి అఫీషియల్గా వచ్చే అవకాశం ఉంటుంది? అంటే బిల్లు తేవడం అనేది మస్ట్ ఏం కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ అలౌడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్తూ ఉంది కాబట్టి. నిజంగా తెస్తారా లేదా అంటే తెచ్చినా తేవచ్చు, మేము చాలా చేసాము దేశం కోసం పేరు మార్చాము ఇన్ని సంవత్సరాల నుంచి లేనటువంటిది అని చెప్పే ఒక ప్రయత్నం కూడా వీళ్ళు చేయొచ్చు. నేను చాలాసార్లు చెప్పాను పాత కాలంలో కూడా జంబూతి విపే భరతవర్ష భరతఖండే ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు, భరతవర్షం భరతఖండం ఆర్యావర్తం అని కొంతమంది అన్నారు, నవద్వీప్ అని కొంతమంది అన్నారు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. వీళ్ళకి చాలా ఇష్టమైంది ఇప్పుడు ఈ సమయంలో మటుకు ఇండియా వర్సెస్ భారత్,
రెండు పేర్లు కలిగి భిన్న సంస్కృతులు వైవిధ్యానికి నిలయమైన ఈ దేశాన్ని ఒకటే పద్ధతిలో ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే రేషను ఒకే పన్ను ఇవన్నీ అన్నట్టే పేర్లు మటుకు రెండు ఉండాలని ఒక పేరు తీసుకుంటున్నారు మోడీ గారు కానీ భారతీయుల మటుకు ఈ దేశం యొక్క బహుళత్వాన్నే వాళ్ళు గుర్తిస్తారు ఇప్పుడు రాష్ట్రపతి గారు ఇంకొకరు భారత్ అని పేరు మార్చుకున్న వాళ్ళ చిరునామా మీద ఇండియా అనేది తప్పకుండా ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆమె ఎన్నికైంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కూడా పైగా ఇది విదేశాల ముందు చేయటము అది వివాదం చేసుకోవటం అంటే ఒక G20 సమావేశం జరుగుతున్నప్పుడు ఈ బ్రహ్మాండమైన వర్ధమానమైన మొన్న చంద్రమండలం దాకా వెళ్ళిన ఇండియాను ఇండియా దట్ ఈస్ భారత్ అని వాళ్ళకు కూడా తెలుసు దాని పేరునే వివాదం చేసుకోవటం దేశానికి ఏమాత్రం గౌరవమో పెద్దలే ఆలోచించాలి రైట్ అది రవిగారు చెప్తున్నారు ఖచ్చితంగా ఇట్లాంటి టైంలో ఒక వివాదం అయితే అవుతోంది పేరు మార్పు అంశంలో అనేది కూడా అని చెప్తున్నారు కెమెరా పర్సన్ నవీన్తో సతీష్ ఎన్టీవీ హైదరాబాద్